हाय अंडी नमस्ते नेनु मी राधिका वेलकम टू राधिकास किचन एंड ऐडियास मन चैनल गोधुम पिंडितो चाला हेल्दी का स्नैक रेसिपी चूपिस्तुनानु इदी पिल्ललकैना पेद्दवाल्लकैना चाला चाला नच्चेस्तुंदी इवि तिंटे कडुपु निंडिपोतुंदन्नमाट अलागे हेल्दी कूडा फ्रेंड्स इक आलस्यं चेयकुंडा वीटिनी एला प्रिपेर चेसुकोवालो प्रासेस लोकि वेल्लिपोदामु मुंदुगा ओक मिक्सिंग बौल तीसुकोनि अंदुलो ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి అలాగే ఇందులో కొంచెం salt అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకొని ఈ ఆయిల్ salt ఈ పిండిలో కలిసే విధంగా కలుపుకోండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది కొంచెం లూజ్ గా కలుపుకోవాలి అంటే మనం చపాతి చేస్తాం కదా ఆ పిండి కంటే కొంచెం లూజ్ గా కలుపుకుంటే సరిపోతుంది ఇలా పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక దీనిపైన మూతను పెట్టుకొని ఓ అరగంట పాటు పిండిని నానబెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్రను యాడ్ చేయండి ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక కప్పు ఆనియన్ ముక్కలను వేసుకొని ఈ ఆనియన్ ముక్కలన్నీ ఇందులో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆనియన్ ఫ్రై అయిపోయాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ని వేసుకొని ఈ విధంగా కలుపుకోండి చూడండి అల్లం పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని యాడ్ చేసుకొని ఇవి కూడా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిపైన ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని దీనిని ఉడికించుకుందాము ఒక నిమిషం తర్వాత చూస్తే ఇది చక్కగా బాయిల్ అయిపోయి ఉంటుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా క్యాప్సికం బాయిల్ అయిపోయాక ఇందులో మనం తురుముకొని పెట్టుకున్న క్యారెట్ ని యాడ్ చేసుకోవాలి రెండు చిన్న సైజ్ క్యారెట్ ని నేను ఇలా తురుముకున్నానన్నమాట ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని దీనిపైన ఓ నిమిషం పాటు మూత పెట్టుకోండి ఒక నిమిషం తర్వాత చూస్తే ఈ క్యారెట్ కూడా ఇందులో చక్కగా బాయిల్ అయిపోయి ఉంటుంది చూసారా ఇలా అయిపోయాక ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేయండి అలాగే కొంచెం పసుపును ధనియాల పౌడర్ ని అలాగే 1 టేబుల్ స్పూన్ కారం ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఇందులో కలిసే విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న బంగాళ దుంప మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మనము బంగాళ దుంపను తురుముకొని కూడా యాడ్ చేసుకోవచ్చును నేను స్మాష్ చేసి తీసుకున్నానన్నమాట ఇప్పుడు చూడండి ఇదంతా కలిసిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకొని దీనిని పక్కకు తీసుకోండి ఇది చల్లారిపోతుంది కాసేపటికి ఇప్పుడు ఒక అరగంటకి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చక్కగా పిండి నానిపోయింది కదా పిండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా రావాలన్నమాట అంటే మనం కొంచెం లూజ్ గా కలుపుకుంటే ఈ విధంగా వస్తుంది ఓ నిమిషం పాటు ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం పూరి చేసేటప్పుడు ఎలా చేస్తామో ఆ విధంగా చిన్న చిన్న ఉండల్ని చేసుకొని పక్కన పెట్టేసేయండి మరి పెద్దగా చేయకండి ఈ సైజ్ ఉంటే సరిపోతుందన్నమాట ఇలా అన్నింటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ పీట తీసుకొని దానికి కొంచెం ఆయిల్ ని అప్లై చేసి ఇలా మనము చేసుకున్న ఉండని తీసుకొని దీనిపైన పెట్టేసి ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు చపాతీ కూల తీసుకొని దాంతో ఈ విధంగా పూరిలా చేసేయండి చూసారు కదా మీరు కావాలంటే పిండితో కూడా చేయవచ్చును చూడండి ఈ విధంగా మనము చపాతీ కూలతో పూరిలా చేయాలి ఇప్పుడు 1 స్పూన్ స్టఫింగ్ ని ఇందులో పెట్టండి పెట్టి మనము దీనిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అంటే నార్మల్ గా మనము మోదకాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎలా చేస్తామో ఆ విధంగా దీనిని ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసేయండి ఇలా చేశాక ఈ పైన కొంచెం పిండి మిగిలిపోతుందన్నమాట దానిని ఈ విధంగా తీసేయండి ఇలా తీసేశాక కొంచెం చేతిలోకి ఆయిల్ ని అప్లై చేసుకొని ఈ విధంగా వేళ్ళతో ప్రెస్ చేసుకోండి మరి గట్టిగా ప్రెస్ చేయొద్దండి ఈ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా చేశాక దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టేసేయండి చూసారు కదా ఇలా అన్నింటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ఇడ్లీ గిన్నెలను తీసుకోండి తీసుకొని వీటికి కొంచెం ఆయిల్ ని అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఇందులో పెట్టేసేయండి ఇలా అన్నింటిని ఇడ్లీ గిన్నెలో పెట్టేశాక స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని అందులో వాటర్ యాడ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఇందులో పెట్టండి పెట్టేసి మూత పెట్టేసి ఓ 10 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోండి
చూడండి ఫ్రెండ్స్ ఓ 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇవి ఎంత చక్కగా బాయిల్ అయిపోయాయో చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మనము ఇలాగే డైరెక్ట్ గా కూడా తినేయొచ్చును ఇప్పుడు వీటిని మొత్తం చల్లార్చుకున్న తర్వాతనే దీని నుంచి మనము తీసేయాలన్నమాట ఇప్పుడే తీసేస్తే ఇవి బౌల్ కి అతికే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇవి మొత్తం చల్లారిపోయిన తర్వాతనే వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము చూసారు కదా ఇలాగైనా తినొచ్చు లేదంటే ఇలా అంటే నచ్చదు అనేసి అనుకునే వాళ్ళు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ లో ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు నేను ఆయిల్ లో ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టేసేయండి ఫ్రెండ్స్ అయితే వీటిని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్ లో పెట్టినట్లయితే ఇవి తొందరగా మాడిపోతాయి అందుకనే మనం దీనిని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో ఇలా మళ్ళీ దీనిపైన కూడా ఆయిల్ ని యాడ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇవి మంచి కలర్ లోకి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వెనక సైడ్ టర్న్ చేసుకోవాలి వీటిని వెనక సైడ్ కూడా ఫ్రై చేసుకున్నాక చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము చూడండి ఎంత హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఇలా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీ అందరికీ చాలా నచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది థాంక్యూ ఫర్ వాచింగ్ బై